హాయ్ హలో అందరికీ నమస్కారం. ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. మన ఛానల్ డైలీ ఖమ్మం మార్కెట్, బ్యాడిగి మార్కెట్ వ్యవసాయ ఇన్ఫర్మేషన్ అందించబడుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, తోటి రైతులకు షేర్ చేయండి. ఈరోజు తారీఖు 15 జూన్ 2022, ఇవాళ ఖమ్మం మార్కెట్లో నాన్ ఏసీ జెండా పాట వచ్చేసి 17,300 చేయడం జరిగింది. అలాగే ఏసీ క్వాలిటీకి వచ్చేసి 19,800 ఎక్స్ట్రా డెలక్స్లు సేల్ కావడం జరుగుతుంది. ఇంకా కొనుగోలు ఎలా జరుగుతున్నాయో ముందు ఏసీ రకాలు చెప్పడం జరుగుతుంది. ఏసీ శాంపిల్ వచ్చేసి మార్కెట్కి 2,000 బస్తాలు రావడం జరిగింది. ఇలా ఎస్ఎస్ని 2222 రాణి తేజ, రెడ్ హార్ట్, ఈ తేజ క్వాలిటీ సెగ్మెంట్లు వచ్చేసి మంచిగా ఎక్స్ట్రా డెలక్స్లు ఉంటే 18,000 నుంచి 19,800 వరకు తీసుకోవడం జరుగుతుంది. మీడియం క్వాలిటీ చూసుకున్నట్లయితే కొంచెం తెలపరు వచ్చిన కాయలు చూసుకున్నట్టు 10,000 నుంచి 14,000 వరకు ఈ లోపల తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఆయిల్ క్వాలిటీ వచ్చేసి బిఎఫ్ రకాలు, పైన సంవత్సరం ఏసీలో పెట్టిన రకాలు చూసుకున్నట్లయితే 10,000 నుంచి 15,000 లోపల మాత్రమే సేల్ కావడం జరుగుతుంది. ఎక్స్ట్రా డెలక్స్లకి 16,000 రూపాయలు పెట్టి కొనుగోలు చేయడం జరుగుతుంది దళారులు. అలాగే నాన్ ఏసీ చూసుకున్నట్లయితే తేజాకి తాలు క్వాలిటీ వచ్చేసి 7,000 నుంచి 11,000 వరకు సేల్ కావడం జరుగుతుంది. అలాగే నాన్ ఏసీ చూసుకున్నట్లయితే తేజ క్వాలిటీకి ఈరోజు జెండాపాడు వచ్చేసి 17,300 చేయడం జరిగింది. ఇంకా ఎక్స్ట్రా డెలక్స్లు చూసుకున్నట్లయితే ఎస్ఎస్ని 2222 రాణి తేజ, ఈ సెగ్మెంట్లు వచ్చేసి 10,000 నుంచి 14,000 వరకు మీడియం క్వాలిటీ సేల్ కావడం జరుగుతుంది. అలాగే ఎక్స్ట్రా డెలక్స్లు 17,300 వరకు తీసుకోవడం జరుగుతుంది. 63 AK47 రకాలు ఏసీ క్వాలిటీ 15,000, నాన్ ఏసీ క్వాలిటీ వచ్చేసి 13,000 వరకు సేల్ కావడం జరుగుతుంది. తేజ నాన్ ఏసీ తాలు క్వాలిటీ వచ్చేసి 3,000 నుంచి 7,000 వరకు సేల్ కావడం జరుగుతుంది. ఇంకేమైనా మార్కెట్ రకాలు మర్చిపోయినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డైలీ ఖమ్మం మార్కెట్ అందించి